ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మా ప్రియమైన పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన పాదములకు మరోసారి వందనములు చెల్లిస్తున్నాం. ఈరోజు కూడా మీ మహాజ్ఞానంతో కూడిన మాటలను మేము నేర్చుకున్నటకు మీరు మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి వందనాలు తండ్రి. మంచి సంగతులను మేము ఆలోచించబోతున్నాం. మీరు మాకు సహాయమును అనుగ్రహించండి. అర్థం చేసుకునే జ్ఞానమును మీ పిల్లలకి ఇవ్వండి. వారికి అర్థమయ్యే విధంగా నీ వాక్యాన్ని బోధించగలుగుటకు మీ యొక్క సహాయమును మాకును అనుగ్రహించవలసిందిగా కోరుతూ క్రీస్తు యేసు పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలు. ప్రియులారా, ఈరోజు మన సందేశం దారి తొలగిన నరులను దరి చేర్చేది ఎవరు అనే సందేశములో రెండవ భాగాన్ని ఈరోజు మనం ఆలోచిద్దాం. ప్రియమైన దేవుని పిల్లలారా, మొదటి భాగములో ఈ లోకములో ఉన్న మనుషులందరినీ ఉద్దేశించి దేవుడు చెప్పిన మాటలను మనం ఆలోచించాం. భూమి మీద ఉన్న నరులందరూ కూడా దారి తొలగి వారు బొత్తిగా చెడియున్నారు అని దేవుడు తెలియచేశాడు. దారి తొలగిపోయారని మనం చూసాం. దేవుడు పరలోకానికి వెళ్ళే దారిని ఏర్పాటు చేశాడు. ఆ దారి శాసనముల మార్గము. దేవుని ఆజ్ఞలే పరలోకానికి దారి అని దేవుని వాక్యంలో మనం చూసాం. దేవుని ఆజ్ఞను అతిక్రమించిన వారంతా, దేవుని ఆజ్ఞను తొలగిపోయిన వారంతా, దేవుని మాటలను పెడచెవిన పెట్టేవారంతా దారి తొలగి బ్రతుకుతున్న వారేనని ఈరోజు దేవుని వాక్యం ద్వారా మనం తెలుసుకున్నాం ప్రియులారా. అంతేకాకుండా దారి తొలగినటువంటి మనుషులను మనం చూసాం. ఆదాము దేవుని ఆజ్ఞను వదిలివేసి, దేవుని ఆజ్ఞను అతిక్రమించి దారి తొలగిపోయాడు అని. నోవహు కాలపు ప్రజలు కూడా దేవుని కోసం ఆలోచించక లోకములో ఉన్నవాటి కొరకే ఆలోచించి వారు తమ మార్గములను చెడిపివేసుకున్నారని మనం చూసాం. కయీను మార్గములో కొందరు ఇశ్రాయేలీలు నడిచారని దేవుడు చెప్పాడు. బిలాము నడిచిన తప్పు త్రోవలు నడిచారని దేవుడు చెప్పాడు. అంతేకాదు, మొదటి శతాబ్దంలో పౌలు గారు చెప్పిన మాటలు మనం చూసాం రోమాపత్రికలో. అందరూ దారి తొలగి ఏకముగా పనికి మాలిన వారైపోయారని. క్రైస్తవ్యంలో కూడా ఎందరో దేవుని వాక్యాన్ని పట్టించుకొని వారు, దేవుని మాటల ప్రకారంగా బ్రతకని వారు, దేవుని మనసును అర్థం చేసుకుని వారంతా దారి తొలగిపోయిన వారేనని దేవుని వాక్యంలో మనం చూసాం ప్రియులారా. ఇంతకీ మనిషి దారి ఎందుకు తొలుగుతాడు? దేవుడు ఏర్పరచిన దారిలో మనిషి ఎందుకు నడవకుండా తొలగిపోతాడు అని దేవుని వాక్యంలో చూడగలిగితే మహాజ్ఞాని అయిన సొలొమోను గారు చెప్పినటువంటి ఒక అద్భుతమైన మాట పరిశుద్ధ గ్రంథములో చూద్దాం ప్రియులారా. మనము సామెతల గ్రంథము 12:26 చూడగలిగితే దేవుడు వ్రాయించిన మాట. సామెతల గ్రంథము 12:26 నీతిమంతుడు తన పొరుగువానికి దారి చూపును, భక్తిహీనుల ప్రవర్తన వారిని దారి తప్పించును. ఎంత చక్కని మాట చెబుతున్నాడు. ఇక్కడ మనం జాగ్రత్తగా చూడగలిగితే నీతిమంతుడు తన పొరుగువానికి దారి చూపును. దారి తొలగిన నరులను దరి చేర్చేది ఎవరు అని మనం ఆలోచిస్తే నీతిమంతుడే దారి తొలగిన వారికి దారి చూపిస్తాడు అని చెబుతున్నాడు. మరి మనుషులు ఎందుకు దారి తొలగిపోయారు అని మనము దేవుని వాక్యంలో పరిశీలిస్తే ఆ క్రింది లైన్లో అంటాడు, భక్తిహీనుల ప్రవర్తన వారిని దారి తప్పించును అన్నాడు. భక్తిహీనులుగా బ్రతికేవారంతా దారి తొలగిన వారే. భక్తిహీనత అంటే భక్తి లేకపోవటం. మనుషుల్లో భక్తి లేకపోవటం వలన, దేవుని యందలి భక్తి లేకపోవటం వలన మనిషి దారి తొలగిపోతాడని దేవుని వాక్యం సెలవిస్తుంది ప్రియులారా. భక్తి అనగానేమి అని బైబిల్ని మనం పరిశీలిస్తే యాకోబు పత్రిక 1:27 దేవుడు కోరుకున్న భక్తి నిష్కలంకమైన భక్తి ఏదనగాని ప్రారంభించాడు. దిక్కులేని పిల్లలకు, విధవరాండ్రకు వారి ఇబ్బందులలో సహాయము చేయటము, ఇహలోక మాలిన్యమును తనకు అంటకుండా తన్ను తాను కాపాడుకొనుటయే భక్తి అని చెప్పాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆలోచించాలి. దిక్కులేని పిల్లలకు సహాయం చేయాలి, విధవరాండ్రకు సహాయం చేయాలి, ఇహలోక మాలిన్యము తనకు అంటకుండా తన్ను తాను కాపాడుకోవటమే భక్తి. ఇహలోక మాలిన్యము అనగా
శరీరాశ నేత్రాశ జీవపు డంబము అని దేవుని వాక్యం సెలవిస్తుంది. మొదటి యోహాను పత్రిక 2:16 లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశ నేత్రాశ జీవపు డంబము ఇవి తండ్రి వలన పుట్టినవి కావు, ఇవి లోక సంబంధమైనవి అని చెప్పాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, మనుషులు ఎందుకు దారి తొలగిపోతారు అని మనం ఆలోచిస్తే భక్తి లేకపోవటమే దానికి కారణం. భక్తి అనగా శరీరాశ నేత్రాశ జీవపు డంబమునకు దూరంగా బ్రతకటమే భక్తి. మనిషి ఎందుకు దారి తొలగిపోడంటే మనిషిలో ఉన్న శరీరాశలు, మనిషిలో ఉన్న నేత్రాశలు, జీవపు డంబం అనేవే దేవుని నుండి దూరం చేశాయి మనుషులను, దారి తొలగిపోయేటట్టుగా చేశాయి. భక్తి లేకపోవటమే దారి తొలగిపోవటం. ప్రియమైన దేవుని పిల్లలారా, మనుషులు దేవుణ్ణి నమ్ముతారు కానీ శరీరాశను వదిలిపెట్టరు, నేత్రాశలతో బ్రతుకుతుంటారు. అందరికంటే నేనే గొప్పవాడినని చెప్పి జీవపుడమ్మని ప్రదర్శిస్తుంటారు. ఇలా బ్రతికే వారందరూ కూడా దారి తొలగిపోయిన వారని దేవుని వాక్యములో దేవుడు వ్రాయించాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, మరో విషయాన్ని చూద్దాం. మనుషులు దారి ఎందుకు తొలగిపోతారో అదే సామెతల గ్రంథము 19:2 మనము జాగ్రత్తగా చూడగలిగితే మనుషులు దారి ఎందుకు తొలగుతారో మరో వాక్యం దేవుడు రాయించాడు. ఒకడు తెలివి లేకుండుట మంచిది కాదు, తొందరపడి నడుచువాడు దారి తప్పిపోవును. తొందరపడి నడుచువారు దారి తప్పిపోతారని దేవుడు చెప్తున్నాడు. మనుషులు దారి ఎందుకు తొలగుతారో మొదటి విషయం చూసాం, భక్తి లేకపోవటమే. భక్తి లేకపోవటం వలన మనుషులు దారి తొలగుతారని ఇక్కడ రెండవ విషయం చెప్తున్నాడు. తొందరపడి నడుచువాడు దారి తప్పిపోతాడు. తొందరపాటు అనేది దేవుని పిల్లలకు ఉండకూడదు. ప్రియమైన దేవుని పిల్లలారా, చాలామంది తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటారు, తొందరపడుతుంటారు, దారి తొలగిపోతుంటారు. నిదానంగా ఉండాలి, నిదానంగా ఆలోచించాలి. మా దగ్గరకు చాలామంది వాక్యం విని వస్తుంటారు, మేము దేవుని కోసం గొప్పగా బ్రతుకుతామంటారు, దేవుని కోసం గొప్ప గొప్ప కార్యక్రమాలు చేయాలంటారు, ప్రారంభంలో బాగానే సహకారం ఇస్తారు, ఆ తర్వాత తొందరపాటు నిర్ణయాలు తీసుకొని దారి తొలగిపోతూ ఉంటారు. ప్రియమైన దేవుని పిల్లలారా, తొందరపడకూడదు. మనం ప్రతి విషయాన్ని కూడా నిదానంగా ఆలోచించాలి. ఏది మంచిది, ఏది చేస్తే మనం పరలోకానికి వెళతాం, ఏది చేస్తే దేవుడు మనల్ని మెచ్చుతాడు, ఏది దేవునికి ఇష్టమైన పని అని ఒక్కసారి మనం నిదానంగా ఆలోచిస్తే, తొందరపడకుండా ఉంటే ప్రమాదం ఉండదు. తొందరపాటు వలన ఎన్నో మరి అనర్థాలు జరిగిపోతుంటాయి, జరగకూడనివి జరుగుతుంటాయి, మన జీవితాన్ని మరి భ్రష్టత్వంలోనికి తీసుకువెళ్ళిపోతాం, మనమే పనికి రాకుండా పోతాం. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుని పిల్లలలో తొందరపాటు అనేది అస్సలు మంచిది కాదు. చాలామంది పరుగులు తీస్తుంటారు, చాలా వేడిగా ఉంటారు వాక్యం విన్నప్పుడు, కొద్ది రోజుల్లోనే తొలగిపోతాడన్న సంగతి మాకు తెలుసు. తొందరపాటు అనేది మంచిది కాదు. ప్రియమైన దేవుని పిల్లలారా, తొందరపడువాడు, ఎంత మంచి మాట సొలొమోను గారు చెప్పాడు, తొందరపడి నడుచువాడు దారి తప్పిపోవును అని దేవుని వాక్యము ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. దారి తొలగిపోవడానికి ఇది రెండవ కారణం. మరో కారణాన్ని మనం చూడగలిగితే యిర్మీయా ప్రవక్త ద్వారా దేవుడు చెప్పినటువంటి మాట, యిర్మీయా గ్రంథములో దేవుడు వ్రాయించిన మాట 23:32 కూడా చూద్దాం. ప్రియులారా, యిర్మీయా గ్రంథం 23:32 చూద్దాము. మాయా స్వప్నములను ప్రకటించు వారిని వాటిని చెప్పుచు, మాయా స్వప్నములను ప్రకటించి వాటిని చెప్పుచు, అబద్ధముల చేతను మాయా ప్రగల్భత చేతను నా ప్రజలను దారి తొలగించు వారికి నేను విరోధినయున్నాను. ఇది యెహోవా వాక్కు. నేను వారిని పంపలేదు, వారికి ఆజ్ఞ ఇవ్వలేదు, వారు ఈ జనులకు ఏమాత్రమును ప్రయోజనకారులు కారు. ఇదే యెహోవా వాక్కు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆలోచించండి, దారి ఎందుకు తొలగిపోతారు దేవుని పిల్లలంటే ఇక్కడ చెప్తున్నాడు, మాయా స్వప్నములను ప్రకటించి వాటిని చెప్పుచు, అబద్ధములు చేతను మాయా ప్రగల్భత చేతను నా ప్రజలను దారి తప్పించు వారికి నేను విరోధనని దేవుడు చెప్తున్నాడు. మాయ మాటలు చెప్పి, మోసపూరితమైన మాటలు చెప్పి మనుషులను దేవునికి దూరం చేసేవారు ఈరోజు సమాజంలో ఎంతోమంది ఉన్నారు.
ఎందుకు మనుషులు దారి తొలగిపోతారంటే, మాయ మాటలు, మోసపూరితమైన మాటలు, అబద్ధపు మాటలు చెప్పి చక్కగా బ్రతుకుతున్న జనాంగాన్ని దారి మళ్ళిస్తూ ఉంటారు. నేను వారిని పంపలేదు, నేను వారికి విరోధినై ఉన్నానని దేవుడు సెలవిస్తున్నాడు యిర్మీయా ప్రవక్త ద్వారా. ప్రియమైన దేవుని పిల్లలారా, ఇక్కడ మనం మూడు విషయాలు నేర్చుకున్నాం. మొదటిది, ఎందుకు మనిషి దారి తొలగిపోతాడో మొదటి కారణాన్ని చూసాము. భక్తిహీనత వలన మనిషి దారి తొలగిపోతాడు. తనలో ఉన్న శరీరాశ, నేత్రాశ, జీవపు డంబాల వలన నేనే గొప్పగా ఉండాలని, సమాజంలో అందరికంటే ఒక ఉన్నతమైన స్థితిని నేను సంపాదించాలనే ఈ కోరికల వలన, ఈ తప్పుడు కోరికల వలన మనిషి దారి తొలగిపోతాడు. రెండవది, తొందరపాటు నిర్ణయాలు తీసుకోవటం వలన తొందరపడి నడుచు వారందరూ కూడా దారి తొలగిపోతారని చెప్పాడు దేవుడు. అంతేకాకుండా మాయ మాటలు, మోసపూరితమైన మాటలు చెప్పే వారి వలన దేవుని పిల్లలు దారి తొలగిపోతారని కూడా దేవుడు తెలియజేశాడు. ఇది యెహోవా వాక్కు అంటున్నాడు దేవుడు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆలోచించండి, దారి తొలగిపోతున్నారు ఈరోజు దేవుని పిల్లలంతా. మరి ఈ దారి తొలగిపోయిన వారిని దారిలోకి తెచ్చేదెవరు? గమ్యాన్ని చేర్చేదెవరు? దారి తొలగిన నరులను దరి చేర్చేదెవరు? మనము బైబిల్లో చూద్దాం ప్రియులారా. సమాజం అంతా దారి తప్పిపోయిన వేళ పరలోకమందున్న మన తండ్రి మనలను ప్రేమించి మనం నరకానికి వెళ్ళకూడదని తన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తును 2000 సంవత్సరాల క్రితం ఈ లోకానికి పంపించాడు. ఎందుకంటే దారి తొలగిన నరులను దరి చేర్చటానికి, దారిలో పెట్టడానికి, త్రోవ చూపటానికే యేసుక్రీస్తు వారు ఈ లోకానికి 2000 సంవత్సరాల క్రితం వచ్చారు. యోహాను సువార్త 14వ అధ్యాయము, యోహాను రాసిన సువార్త 14వ అధ్యాయం 6వ వచనాన్ని మనం చూస్తే యేసుక్రీస్తు వారు అంటారు, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును, నా ద్వారానే తప్ప ఎవడును నా తండ్రి యొద్దకు రాడు అని ఆయన తెలియజేశాడు. యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చింది ఎందుకు అంటే, దారి తొలగిన నరులను దరి చేర్చటానికి. దారి తొలగిన నరులను దారిలో పెట్టి గమ్యానికి తీసుకువెళ్ళటానికే యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చారు. దారి తొలగిన వాడు గమ్యాన్ని చేరలేడు. అందుకే దారి చూపటానికి ఆయన ఒక మార్గంగా ఈ లోకానికి వచ్చాడు. ప్రియులారా, ఈ లోకానికి వచ్చిన తరువాత ఆయన ఒక దారిని ప్రతిష్ఠించాడని దేవుని వాక్యము సెలవిస్తుంది. హెబ్రీయులకు రాసిన పత్రికలో 19వ వచనాన్ని మనం చూడగలిగితే ప్రియులారా, హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 19వ వచనములో, సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున, అనగా నూతనమైనదియు జీవము గలదియు ఆయన శరీరమును తెర ద్వారా ఏర్పరచబడినదియునైన మార్గమున ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగి ఉన్నది గనుక అంటున్నాడండి. మనకు ధైర్యము కలిగి ఉన్నది. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ మాటలో మనం చూస్తే, సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గము, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గము. ఏది ఆ మార్గము? యేసు ప్రతిష్ఠించిన మార్గము ఏది? యేసు ప్రతిష్ఠించిన ఆ దారి ఏది అని మనం దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా పరిశీలించాలి. ఒక మార్గాన్ని ఆయన ప్రతిష్ఠించాడు పరలోకానికి మనమంతా వెళ్ళటానికి, పరలోకానికి ప్రతి ఒక్కరిని చేర్చటానికి. యేసుక్రీస్తు వారు 2000 సంవత్సరాల క్రితం ఈ లోకానికి వచ్చి ఒక దారిని మనకు ప్రతిష్ఠించాడు. ఆయన యేసు ప్రతిష్ఠించిన దారే ఇదిగో దేవుని వాక్యము. ప్రియమైన దేవుని పిల్లలారా, నూతన నిబంధన, అలాగే దేవుని వాక్యము, యేసు మనకిచ్చిన మాటలన్నీ కూడా పరలోకానికి మనలను చేర్చేవే, పరలోకానికి మనలను తీసుకువెళ్ళేవే. ఆయన ఇచ్చిన మాటలు, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన నూతనమైన మార్గమే ఆయన మనకిచ్చిన వాక్యము. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆయన మనకిచ్చినటువంటి వాక్యము, యోహాను రాసిన సువార్త 17వ అధ్యాయం 17వ వచనములో ఆయన తండ్రికి ప్రార్థన చేశాడు ఈ లోకంలో ఉన్నప్పుడు. యోహాను సువార్త 17వ అధ్యాయం 17వ వచనములో, సత్యమందు వారిని ప్రతిష్ఠించుము, సత్యమందు వారిని ప్రతిష్ఠిత చేయుము, నీ వాక్యమే సత్యము అన్నాడు.
వాక్యములో ప్రతి మనిషిని ప్రతిష్ఠించాలి. తండ్రికి ప్రార్థన చేస్తున్నాడు. వాక్యమే ఆయన ప్రతిష్ఠించినటువంటి మార్గము. నీ వాక్యమందు వారిని ప్రతిష్ఠత చేయుము అంటున్నాడంటే, యేసు మన కొరకు సిద్ధపరచినటువంటి ఆ నూతనమైన మార్గం ఏది అనగా, వాక్యము. ప్రియమైన దేవుని పిల్లలారా, వాక్య ప్రకారంగా ఎవరైతే బ్రతుకుతారో వారు పరలోకాన్ని చేరుకుంటారు, గమ్యాన్ని చేరుకుంటారు. ఈరోజు లోకంలో ఉన్న మనుషులను చూస్తే పరలోకానికి వెళ్ళాలంటే ఏం చేయాలో తెలియక దాన ధర్మాలు అంటున్నారు, పుణ్యకార్యాలు అంటున్నారు, పండ్లు పంచటము, ఎన్నో కార్యక్రమాలు, అన్నదానాలు, వస్త్రదానాలు ఎన్నో చేస్తున్నారు. మంచిదేనండి, ఈ దానాలు చేయటం మంచిది కాదని నేను చెప్పటం లేదు, కానీ అవి మంచిదే, కానీ వాటి వలన మాత్రమే ఒక మనిషి పరలోకానికి వెళ్ళడు. అవి చేసినంత మాత్రాన మనిషి పరలోకం వెళ్ళడు. ఒక మనిషి యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచాలి, ఆయన ఇచ్చిన వాక్య ప్రకారంగా బ్రతకాలి, అప్పుడే ఒక మనిషి పరలోకాన్ని చేరుకుంటాడు. యేసుక్రీస్తు వారు ఏం చెప్పారు? యోహాను సువార్త 14:1 మనం చూడగలిగితే ప్రియులారా, యోహాను సువార్తలో ఆయన చెప్పినటువంటి మాట 14:1 నుండి చూడగలిగితే, మీ హృదయములను కలవరపడనీయుకుడి, మీరు దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు, నా యందునో విశ్వాసం ఉంచుడి. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల నేను మీతో చెప్పుదును, మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరచిన ఎడల నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్దనున్నటకు మిమ్మలను తీసుకొని పోతాను. మీ హృదయములను కలవరపడనీయకండి, మీరు దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నారు, నా యందు కూడా విశ్వాసం ఉంచండి. దాన ధర్మాలు, పుణ్యకార్యాలు ఇవే మనలను పరలోకానికి చేరుస్తాయని ఈరోజు లోకంలో ఉన్న మనుషులు ఆలోచిస్తున్నారు. ప్రియులారా, ఆలోచించాలి. దాన ధర్మాలు చేయటం మంచిదే, పుణ్యకార్యాలు చేయటం మంచిదే, బట్టలు పంచడం మంచిదే, భోజనం పెట్టడం మంచిదే, అన్నదానం చేయడం మంచిదే, వస్త్రదానం చేయడం మంచిదే, కానీ అవి చాలా చిన్నవి. మనం ఒక మనిషికి వస్త్రాలు ఇస్తే మళ్ళా అతనికి బట్టలు కావలసి వస్తుంది, కొద్ది రోజులు మాత్రమే ఉపయోగపడతాయి. అలాగే ఆహారం పెడితే ఆకలి వేసిన వాడికి మరలా ఆకలి వేస్తుంది, అది కొద్దిసేపు మాత్రమే, ఆ తర్వాత వాడు నిన్ను మర్చిపోతాడు. ఇవన్నీ చిన్న చిన్నవి మాత్రమే, కానీ మనము వానికి చేయవలసిన సహాయము ఏమిటంటే వాక్యాన్ని చెప్పాలి. ఆహారం పెట్టి పట్టడంత ఆకలి, ఆహారము పెట్టి వాడి ఆకలి తీర్చి దేవుని వాక్యాన్ని అతనికి చెబితే అతను యుగ యుగాలు ఆనందంగా ఉంటాడు. దేవుని వాక్యాన్ని మనం ప్రకటించగలిగితే, దేవుని వైపుకు, దేవుని వాక్యం వైపుకు అతన్ని మనం మళ్లించగలిగితే యుగ యుగాలు పరలోకంలో సంతోషంగా ఉంటాడు. శరీర సంబంధమైన దాన్ని ఇవ్వొద్దని కాదు, ఇవ్వండి, దేవుని మార్గములోనికి వారిని తీసుకురండి. దారి తొలగిన వారిని దరిచేర్చేది ఎవరు అని మనం ఆలోచిస్తే, యేసుక్రీస్తు వారు, ఆయన ఈ లోకానికి వచ్చిందే దారి తొలగిన వారిని దారిలో పెట్టడానికి ఒక మార్గంగా ఆయన వచ్చాడు. ఆయన అంటున్నాడు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము, నా ద్వారానే ఎవరైనా పరలోకానికి చేరుకుంటారు అని ఆయన తెలియచేస్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, యేసుక్రీస్తు వారి కాలం తర్వాత అపోస్తలులు వాక్యం చెప్పడం ప్రారంభించారు. దారి తొలగిపోయిన ప్రజానికాన్ని, సమాజాన్ని వాళ్ళు దేవుని వాక్యము చెప్పి దారిలోకి తీసుకువచ్చారు. దారి తొలగిన వారిని దారిలో పెట్టే కార్యక్రమాలు అపోస్తలులు చేశారు. అపోస్తలుల కాలంలో ఒక పిలుపు దేవుని వాక్యాన్ని ఎంత గొప్పగా ప్రకటిస్తున్నాడో మనము దేవుని వాక్యంలో చూడగలుగుతాం. ప్రియులారా, ఒక సందర్భాన్ని మనం చూడగలిగితే దారి తొలగిన వారిని దారిలోకి పిలుపు ఎలా తీసుకొస్తున్నాడో ఒక్కసారి మనం పరిశుద్ధ గ్రంథములో చూద్దాము. అపోస్తలుల కార్యముల గ్రంథము 8వ అధ్యాయములో మనం చూడగలిగితే ప్రియులారా, 8వ అధ్యాయములో ఒక నపుంసకుడు కనిపిస్తాడు మనకు. ఐథియోపియా దేశానికి రాణి అయిన కందాకే క్రింద మంత్రి, ధనాగారపు మంత్రి, ఒక ఆర్థిక మంత్రి, ఐథియోపియా దేశానికి ఆర్థిక మంత్రి, యెరూషలేమునకు ఆరాధనకు వచ్చి వెళ్ళిపోతున్నాడు. యెరూషలేములో దేవుణ్ణి ఆరాధించి అతను వెళ్ళిపోతూ ఉన్నాడు. వెళ్ళిపోతున్న సమయంలో ఆయన రథము మీద కూర్చుండి వాక్యం చదువుతున్నాడు. ప్రియులారా,
యెషయా గ్రంథాన్ని చదువుతున్నాడు చదువుతున్నాడు కానీ ఏమాత్రం కూడా ఆయనకు అర్థం కావడం లేదు. అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు పిలుపును ప్రేరేపించగా పిలుపు పరుగు పరుగున వెళ్ళిపోయి ఆ రథమును కలుసుకున్నాడు. రథము మీద కూర్చుండి వాక్యం చదువుతున్నటువంటి ఆ నపుంసకునితో మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడుతున్నాడో ఒకసారి అపోస్తల కార్యములు 8వ అధ్యాయము 29వ వచనము చూడగలిగితే, 29 నుండి 31వ వచనం వరకు, ప్రియమైన దేవుని పిల్లలారా, అప్పుడు ఆత్మ పిలుపుతో నీవు ఆ రథము దగ్గరకు పోయి దానిని కలుసుకొనుమని చెప్పగా పిలుపు దగ్గరకు పరుగెత్తుకొని పోయి అతడు ప్రవక్త అయిన యెషయా గ్రంథము చదువుతుండగా విని, నీవు చదువునది గ్రహించుచున్నావా అని అడుగగా, ఆ నపుంసకుణ్ణి పిలుపు అడుగుతున్నాడు, నీవు చదువునది గ్రహించుచున్నావా అని అడుగగా అతను చెబుతున్న సమాధానం అదే అధ్యాయం 31వ వచనంలో చూడగలిగితే, అతడు ఎవడైనను నాకు త్రోవ చూపకుంటే ఎలాగూ గ్రహించగలనని చెప్పి రథము ఎక్కి తనతో కూర్చుండుమని పిలుపును వేడుకొనెను. అతడు లేఖనమందు చదువుతున్న భాగమేదనగా. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆలోచించండి, పిలుపు ఏమడుగుతున్నాడు? నీవు చదువునది గ్రహించుచున్నావా? నీకు అర్థమవుతుందా దేవుని వాక్యము? ఆలోచించండి, దేవుని వాక్యం చదువుతున్నారే కానీ ఈరోజు చాలామందికి దేవుని వాక్యం అర్థం కావటం లేదు. దానికి కారణం ఏంటంటే దైవజనుల దగ్గరకు రావటం, దైవజనుల చేత దేవుని వాక్యాన్ని నేర్చుకోవటం అనేది మానివేశారు. దేవుని వాక్యం మా చేతుల్లో ఉంది, మేము ప్రతిరోజు చదువుతూనే ఉన్నాము, మేము ఇలా ఉంటే పరలోకానికి వెళ్ళిపోతాము అని అనుకుంటున్నారు సమాజంలో ఎందరో. కానీ దేవుని వాక్యములో ఉన్నటువంటి భావాలు మనకు తెలియాలంటే దేవుని సేవకులు నేర్పిస్తుండగా వాటిని మనము నేర్చుకోవాలి. ఒక మంత్రి, ధనాగారపు మంత్రి జ్ఞానం లేనివాడు కాదు, లోక జ్ఞానం కలిగిన వాడే. ఒక మంత్రిగా ఎన్నుకోవాలంటే అతడు జ్ఞానం గలవాడైతేనే ఎన్నుకుంటారు. ఒక మంత్రే మాట్లాడుతున్న మాట, ఎవడైనను నాకు త్రోవ చూపకుంటే నేను ఎలాగూ గ్రహించగలను అన్నాడు. త్రోవ తెలియనటువంటి ఆ మంత్రికి పిలుపు వాక్యాన్ని అనుసరించి త్రోవ చూపించాడు. ఆ లేఖనమును, అతడు చదువుతున్న లేఖన భాగాన్ని అనుసరించి క్రీస్తును గూర్చిన సువార్త చెప్పి దేవుని వాక్యాన్ని అతనికి ప్రకటించి అతనిని మార్గములోకి తీసుకొచ్చాడు. ఆ మార్గములో వెళుతుండగానే ఏం జరిగిందో తెలుసా ప్రియమైన దేవుని పిల్లలారా? 38వ వచనాన్ని మనం చూడగలిగితే, 36 నుండి 38 వరకు, వారు త్రోవలో వెళుచుండగా నీళ్లున్న ఒక చోటికి వచ్చినప్పుడు నపుంసకుడు, ఇదిగో నీళ్లు, నాకు బాప్తిస్మం ఇచ్చుటకు ఆటంకమేమని అడిగి రథము నిలుపుమని ఆజ్ఞాపించెను. అప్పుడు పిలుపును నపుంసకుడును ఇద్దరును నీళ్ళలోనికి దిగిరి అంతటా పిలుపు అతనికి బాప్తిస్మం ఇచ్చెను. త్రోవ తప్పిపోయినటువంటి ఆ మనిషిని దేవుని వాక్యము చెప్పి బాప్తిస్మం ఇచ్చి త్రోవలోనికి తీసుకొచ్చాడు. ఒక పిలుపు, ఎవడైనను నాకు త్రోవ చూపకుంటే నేను ఎలా గ్రహించగలను అన్నాడు. దేవుని వాక్యమే మనిషికి త్రోవ, దేవుని వాక్యమే మనిషికి దారి పరలోకానికి. ప్రియమైన దేవుని పిల్లలారా, దారి తొలగిన నరులను దరి చేర్చేది ఎవరు? ఒకనాడు యేసుక్రీస్తు వారు దారి తొలగిపోయిన సమాజాన్ని ఆయన దారిలో పెట్టాడు. ఇదిగో ఈ వాక్యాన్ని మనకు అనుగ్రహించాడు, ఆయన ప్రతిష్ఠించాడు ఈ మార్గాన్ని. మనం ఆయన ఇచ్చిన వాక్య ప్రకారంగా బ్రతకాలి, ఈ మార్గంలో మనం నడవాలి, ఆయన చెప్పిన మాటల ప్రకారంగా మనం జీవించాలి. అపోస్తలులు కూడా మార్గం తప్పిన వారిని మార్గంలోకి తెచ్చారు. ఒక పిలుపు సందర్భాన్ని మనం చూసాం, ఒక పిలుపు దారి తొలగి ఉన్న ఒక మనిషిని దారిలోనికి తీసుకొచ్చాడు, దేవుని వాక్యం ప్రకటించాడు, బాప్తిస్మం ఇచ్చాడు, త్రోవలో పెట్టాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, పరలోకం వైపు నడిపించాడు. అలాగే పౌలు గారు చెబుతున్న ఒక వాక్యాన్ని మనం చూడగలిగితే, గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో వ్రాయబడిన మాట. ప్రియమైన దేవుని పిల్లలారా, 1వ వచనము, గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 1వ వచనములో, సహోదరులారా, ఒకడు ఏ తప్పిదములోనైనను చిక్కుకొనిన ఎడల ఆత్మ సంబంధులైన మీలో ప్రతి వాడు కూడా తానును శోధింపబడుదునేమో అని తన విషయమై చూసుకొనుచు సాత్వికమైన మనసుతో అట్టి వారిని మంచి దారికి తీసుకొని రావలెను. ఎంత మంచి వాక్యము, ఎంత మంచి మాట చెబుతున్నాడు పౌలు గారు సహోదరులారా అనగా క్రైస్తవులకు చెబుతున్నాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, వాక్యాన్ని చేత పట్టుకున్న క్రైస్తవులారా, మనమే దారి తొలగిపోయిన ఈ సమాజానికి దారి చూపవలసిన వారం. ఆయన ఏమంటున్నాడు, సహోదరులారా,
ఎవడు ఒకడు ఏ తప్పిదములోనైనను చిక్కుకొనిన యెడల ఆత్మ సంబంధులైన మీలో ప్రతి వాడును తానును శోధింపబడుదునేమో అని తన విషయమై చూసుకొనుచు సాత్వికమైన మనసుతో అట్టివాణిని మంచి దారిలోనికి తీసుకువెళ్ళాలి. దేవుని వాక్యం వింటారు కొంతమంది, కొద్ది రోజులు దేవుని కోసం బ్రతుకుతుంటారు, బాప్తిస్మం తీసుకున్న తర్వాత ఎంతో గొప్పగా దేవుని మార్గంలో నడుస్తూ ఉంటారు, కానీ ప్రియమైన దేవుని పిల్లలారా, కొద్ది రోజులకే దారి తప్పిపోతుంటారు, లోకాశల్లో పడిపోతుంటారు, నేను గొప్పగా ఉండాలనుకుంటారు, దారి తొలగిపోతారు. అలాంటి వారిని సాత్వికమైన మంచి మనసుతో, నేను కూడా అలానే పడిపోతానేమో, నేను కూడా దిగజారిపోతానేమో, నేను మార్గం తప్పిపోతానేమోనని మంచి మనసుతో అట్టి వారిని దారిలోకి తీసుకురావాలి. మంచి దారి, అదే పరలోకానికి తీసుకుపోయే దారి. ఒక క్రైస్తవుడు చేయాలి ఆ పని. సాత్వికమైన మంచి మనసుతో దేవుని మాటలు చెప్పి లోకాశలో మునిగిపోయిన వారిని, దేవునికి దూరమైపోతున్న దేవుని పిల్లలను మరలా తిరిగి దేవుని యొద్దకు మనం తీసుకురావాలి. ఒకనాడు యేసుక్రీస్తు వారు, మనం ధరించుకున్న యేసుక్రీస్తు వారు ఆ పనే చేశారు, అలాగే అపోస్తలులు చేశారు, ఒక పిలుపు కూడా అదే పని చేశాడు. ఈరోజు క్రైస్తవులంగా దారి తొలగిపోయినటువంటి మనుషులను, దేవుని వాక్యము ఎరిగిన వారంగా, దేవుని వాక్యములో ఉన్న లోతులు, దేవుని వాక్యములో ఉన్న భావాలు ఎరిగిన వారంగా మనమంతా దారి తప్పిపోయిన సమాజానికి దేవుని వాక్యము చెప్పి వారిని దారిలోనికి తీసుకురావాలి. పరలోకానికి మనం వెళ్ళటానికి దేవుడు ఏర్పాటు చేసిన దారి మార్గము దేవుని వాక్యం. ప్రియమైన దేవుని పిల్లలారా, వాక్యాన్ని విడిచిన ప్రతి ఒక్కరూ, వాక్య ప్రకారంగా బ్రతకని ప్రతి ఒక్కరూ దారి తొలగిన వారే. అట్టి వారికి సాత్వికమైన మనసుతో మంచి మాటలు చెప్పి వారిని ప్రేమించి వారికి దేవుని వాక్యం ద్వారా హెచ్చరికలు చేసి వారిని దారిలోనికి తీసుకురావాలి, మంచి దారిలో వారిని నడిపించాలి. మీరంతా కూడా దారి తొలగిపోయిన వారిని దరి చేర్చేవారుగా ఉండాలని, వారిని మార్గంలోనికి తీసుకొచ్చేవారుగా ఉండాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు. మంచి మాటలు చెప్పాను నాయన, దారి తొలగిన నరులను దరి చేర్చేది ఎవరని ఒక అద్భుతమైన సందేశాన్ని మీ పిల్లలకు చెప్పాను. ఈ మాటలు విన్న వారంతా కూడా నాయన ఈ మాటల ద్వారా మనసు మార్చుకొని ఈరోజు నుండి తమ ఆలోచనల ప్రకారంగా కాకుండా ఇదిగో మీరు ఏర్పాటు చేసిన ఈ మార్గములో వాక్య ప్రకారంగా మేము బ్రతికి నీ చెంతకు చేరే భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని, ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి బిడ్డను కూడా పేరు పేరున దీవించి ఆశీర్వదించి స్వస్థపరిచి మంచి ఆరోగ్యమునిచ్చి ఆయుష్నిచ్చి నీ కొరకు బ్రతికే భాగ్యాన్ని దయచేయమని, దారి తొలగిన నరులను దరి చేర్చేవారుగా ఉండుటకు వారిని దీవించి ఆశీర్వదించమని యేసునామములో ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. చూసుకోవాలి.